ఇక చివరగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? మీనరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి. సప్తమంలో చంద్రుడు, నాలుగులో బుధశుక్రుడు. బుధశుక్రుడు యొక్క యోగం విశేషమైన వ్యాపార బలాన్ని, ఆర్థిక సంపత్తిని ఈ రెండు గ్రహాలు అందిస్తాయి. చంద్రుడు మనోబలాన్ని ఇస్తున్నారు కాబట్టి మనోబలంతో పనులు ప్రారంభించండి. ఆశయం నెరవేరుతుంది, ఉత్సాహంగా ఆలోచించండి. వ్యాపారంలో బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి, ఆశించిన లాభాలు వ్యాపార రీత్యా కలుగుతాయి. చురుకైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారాగా వేగవంతమైన ఫలితాలు అనుకూలంగా వస్తాయి. తాత్సారం చేయకుండా, తటపటాయించకుండా మనోబలంతో, ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. విశేషమైన బుద్ధిబలం మిమ్మల్ని సదా కాపాడుతుంది. లక్ష్మీ కటాక్ష సిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాల ద్వారా సంపదలు పెరుగుతాయి. పరిణతి చెందిన ఆలోచనలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వివాదరహితంగా ముందుకు సాగండి. ఉద్యోగంలో స్వల్ప ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా కృషిని బట్టి స్వల్ప ఇబ్బందులు ఉన్నా అవి తొలగిపోతాయి. కృషిని బట్టి ఫలితాలు ఉంటాయి. ఆత్మస్థైర్యంతో వ్యవహరించండి. కష్టాలను ఎదుర్కొని విజయాలు సాధించండి. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. చిత్తశుద్ధి మిమ్మల్ని కాపాడుతుంది. ఒక విషయంలో కడిగిన ముత్యంలా బయటపడతారు. ఈర్ష్యాపరుల యొక్క మాటలు పట్టించుకోవద్దు. వివాదాలకు దూరంగా ఉంటూ విసుగు చెందకుండా ఓర్పుతో సౌమ్యంగా సంభాషించాలి. దగ్గర వారిపైన మీ విసుగుని ప్రదర్శించి విభేదాలకు కాలు దూయవద్దు. దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోండి. వారం ప్రారంభంలోనే శుభ సూచకలు ఉంటాయి. మీ విశ్వాసం మిమ్మల్ని సదా కాపాడుతుంది. మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించాలి. వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం అగ్నికి అర్పించాలి.